First thing is, see, what is happening with respect to Sri Chandrababu Naidugaru is primarily a political issue confined to Andhra Pradesh. It is a battle of wits between the two political parties in Andhra Pradesh, which has no consequence or which has no effect on Telangana or its people. So, most certainly our stand is very simple. It's a political issue confined to another state. What happens in Karnataka, what happens in Tamil Nadu, what happens in Andhra Pradesh, what happens in Chhattisgarh is of no consequence here. Agar koi aake yahan pe nautanki karna chahe, I would only say begana shaadi mein Abdullah Diwana. Em sambandham ikkada maaku Telangana rajakeeyalaki Andhra Pradesh lo jarige rajakeeyalaki em sambandham andi. Chandrababu Naidu garu arrest ayindi Andhra Pradesh lo. Rallylu dharnalu cheyaluchukunte nirmohamatangaa Andhralo cheyandi. Evaru antunnaru mimmalni? Hyderabad lo rallylu chesi, Hyderabad lo rallylu teesi, మీరు మొదలు ఆగండి తొందర ఎందుకు పడుతున్నావా? ఆగు బ్రదర్, మీరు ర్యాలీలు తీస్తారు మొదలు, ఇక్కడ రాజకీయ ర్యాలీ ఒకరు తీస్తారు, తెల్లారు ఇంకోళ్ళు తీస్తారు పోటీ ర్యాలీ, మరి మేమేం చేయాలా? అంటే పక్కింట్లో పంచాయతీ కూడా ఇక్కడ మేము ఇక్కడ తెచ్చుకుంటారా, తేల్చుకుంటారా? ఇది ఎక్కడ పద్ధతి? నేనేమంటున్నా అంటే చేర్చుకోండి, ఆంధ్రప్రదేశ్లో ఒకరితో ఒకరు తలపడండి, రాజమండ్రిలో భూమి దద్దరిల్లిపోయి ర్యాలీలు తీయండి, మీరు తీయండి, వాళ్ళు తీయండి, మాకేం బాధ మధ్యలో? ఇదేంటి నాకు వాళ్ళ పంచాయతీ వచ్చి ఇక్కడ హైదరాబాద్లో కొట్లాడతామంటే, మరి మేము ఇక్కడ ప్రభుత్వం నడుపుతున్నాము, శాంతి భద్రతల సమస్య తలెత్తితే సహజంగా ఇక్కడ ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది కదా. అటువంటిప్పుడు అట్లెట్లా అలవ్ చేస్తాము? వాళ్ళు ఒకరు ముందు వస్తారు, నెక్స్ట్ ఇంకొక ఆయన ర్యాలీ అంటాడు, ఇక వాళ్ళ ఘర్షణకి ఇది వేదిక కావాలా? విజయవాడ లేదా, అమరావతి లేదా, రాజమండ్రి లేదా, కర్నూలు లేదా, అక్కడ చేయండి. వద్దంటున్నారు ఎవరైనా? అక్కడ చేయకుండా ఇక్కడ వచ్చి రాద్ధాంతం చేయడం, రాజకీయం చేయడం ఏంటంటే నాకు అర్థం కాదు. ఇంకోటి, ఇది అచ్చంగా రెండు రాజకీయ పార్టీల తగాదా. అక్కడ ఆ పార్టీలకు ఇక్కడ స్థానం లేదు, ఉనికి లేదు. ఇక్కడ ఎందుకు మరి నాకు అర్థం కాదు. అల్టిమేట్గా ఒకటే బాస్ చెప్పేది నేను, అల్టిమేట్గా ఒకటే, ఇష్యూస్ లైక్ దీస్ సెన్సిటివ్ ఇష్యూ అన్నప్పుడు సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాలి. ఇంకోటి, రన్నింగ్ కామెంటరీ చెప్పినట్టు రోజు కామెంటరీ చెప్పాల్సిన అవసరం లేదు కదా. న్యాయ పోరాటం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, న్యాయ పోరాటం చేస్తున్నారు, ఆయనకి ఏ న్యాయం జరుగుతుంది, న్యాయస్థానంలో ఉంది మ్యాటర్. When the matter is sub judice, why this exuberance? ఆ మ్యాటర్ సబ్ జుడిస్ ఉంది, ఎవరు పడితే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి కామెంటరీ చేయొచ్చా? అది కూడా తప్పే కదా. ఇట్ ఈస్ అండర్ ఎగ్జామినేషన్. మాకు సి ఐఎమ్ ఫ్రెండ్స్ విత్ లోకేష్, ఐఎమ్ ఫ్రెండ్స్ విత్ జగన్, ఐఎమ్ ఫ్రెండ్స్ విత్ పవన్ కళ్యాణ్ ఆల్సో. నాకు అందరూ దోస్తులే. నాకు ఆంధ్రాలో నాకేం తగాదాలు లేవు, అక్కడ నాకు ఇప్పటికిప్పుడు పోయి యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకు కూడా ఇక్కడేం లేవు కదా స్టేక్స్. అట్లాంటప్పుడు లేనిపోని పంచాయతీలు ఎందుకు పెడుతున్నారు? మాకు మేము చక్కగా ఉన్నాం. ఇవాళ హైదరాబాద్లో ఏ ప్రాంతం వాళ్ళైనా, ఆంధ్ర అయినా, రాయలసీమ అయినా, కేరళ అయినా, పంజాబ్ అయినా, అందరూ కలిసిమెలిసి ఉన్నాం. ఇక్కడ లేని పంచాయతీలు ఎందుకు పెట్టాలా? రెండు రాజకీయ పార్టీలు, ప్రజలు బాగున్నారు. ఆంధ్ర ప్రజలు ఇక్కడ ఉన్న వాళ్ళు సుభిక్షంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, 10 ఏళ్ళ నుంచి సుఖంగా ఉన్నారు. వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇక్కడికి వచ్చి మీరు వాళ్ళలో లేని వైషమ్యాలు లేపి, లేని రాజకీయ కక్షా కార్పణ్యాలు లేపి, అది మాకు చుట్టి లేదా ఇంకొకరికి చుట్టి దాని నుంచి ఇంకేదో సాధిద్దాం అనుకుంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుందండి? తప్పు కదా. నేను నాకు లోకేష్ గారు ఫోన్ చేసి అడిగారు, ర్యాలీలు పర్మిషన్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే వేరే ఒక ఫ్రెండ్ ద్వారా మాట్లాడారు. నేను అదే చెప్పాను, బ్రదర్ ఇవాళ మీరు చేస్తారు, రేపు ఇంకొకరు చేస్తారు మీకు పోటీగా. మరి ఇక్కడ హైదరాబాద్లో శాంతి భద్రతలు ఏమవ్వాలా? అది కూడా ఐటీ కారిడార్లో తెలంగాణ ఉద్యమంలో కూడా ర్యాలీ కాలేదు, గుర్తెచ్చుకోండి మీరు. అప్పుడు కూడా అప్పటి ప్రభుత్వాలు అలౌ చేయలేదు, ఎందుకంటే ఐటీ యాక్టివిటీ దెబ్బతినకూడదు, ఆ ప్రాంతంలో వాతావరణం దెబ్బతినకూడదు అని మేము ప్రయత్నం చేస్తుంటే, హైదరాబాద్ సుభిక్షంగా ఉండాలి, శాంతంగా ఉండాలి. ఇవాళ ఎంతోమంది వేలాది మంది ఆంధ్ర సోదరులు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. మరి వాళ్ళ పెట్టుబడులు కానీ, వాళ్ళ భవిష్యత్తు కానీ, ఇక్కడ వాళ్ళకు వస్తున్న రిటర్న్స్ కానీ అవన్నీ బాగుండాలంటే హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ ఎఫెక్టివ్గా ఉండాలి అంటే ఆ రాజకీయ గొడవల్లో మేము తల దూర్చకూడదు. మేము అందుకే ఒక స్టాండ్ తీసుకున్నాం. మాకు ఆ విషయంలో మా పార్టీగా ఎలాంటి ఆసక్తి లేదు. ఎవరైనా ఇండివిజువల్గా మాట్లాడి ఉండొచ్చు, కానీ అది పార్టీ స్టాండ్ కాదు. వీ బిలీవ్ దట్ ఇట్స్ ఎ పొలిటికల్ బ్యాటిల్ బిట్వీన్ టూ పార్టీస్ అండ్ ఐఎమ్ సేయింగ్ దిస్ యాజ్ ఎ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. రెండు పార్టీల మధ్యన జరుగుతున్న రాజకీయ ఘర్షణ అది. ఆ ఘర్షణల్లో వాళ్ళు ఏమన్నా చేసుకుంటే ఇక్కడ అనవసరంగా గొడవలు అవుతాయి, హైదరాబాద్లో ఉండే అందరికీ ఇబ్బంది అవుతుందని మేము అటు ఇటు ఎక్కడా కూడా మాట్లాడకుండా న్యూట్రల్గా ఉంటున్నాము. దయచేసి అందరూ అర్థం చేసుకొని సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.